Hello everyone, I'm Dr. Abdul Rasheed, consultant cataract, LASIK and squint surgeon. Manual cataract surgery ante enti, laser cataract surgery ante enti. Ee doubt chaala mandiki untundi, especially evaraithe cataract surgery cheyalanukuntunnaro, vallaki ee doubt chaala troublesome ga untundi. Ee video lo manam ee doubt gurinchi, ee question gurinchi discuss cheddam. First of all, మాన్యువల్ అండ్ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అనే ఈ పదాలు సైంటిఫిక్ లిటరేచర్లో లేవండి. ఇవి మనం వాడే కామన్గా మన అండర్స్టాండింగ్ కోసం, మీ అండర్స్టాండింగ్ కోసం డాక్టర్ మీకు చెప్తారు. మీరు మీ రిలేటివ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఆ డిస్కస్ చేసేటప్పుడు ఈ పదాలు వాడతాము. దానివల్ల ఏంటంటే ఈ పదాలు చాలా లూజ్గా వాడతాము. మల్టిపుల్ ప్రొసీజర్స్కి ఒకే పదం వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, నా పాత వీడియోలో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాటరాక్ట్ సర్జరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే పైన ఉంటుంది, క్లిక్ చేసి మీరు చూడండి. ఎస్ఐసిఎస్ క్యాటరాక్ట్ సర్జరీ, ఫేకో అండ్ ఫెమ్టోసెకండ్ లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ, ఈ మూడు టైప్స్ ఉంటాయండి. అందులో ఏంటంటే మాన్యువల్ క్యాటరాక్ట్ సర్జరీ అనే పదం ఎస్ఐసిఎస్కి కూడా వాడతారు, ఫేకోకి కూడా వాడతారు. అండ్ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అనేది పదం ఫేకోకి కూడా వాడతాము, ఫెమ్టోసెకండ్ లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ, రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీకి కూడా వాడతాము. సో ఏది మంచిది, మాన్యువల్ క్యాటరాక్ట్ సర్జరీ మంచిదా, లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ మంచిదా, ఈ క్వశ్చన్ అడగడం కన్నా మీరు మీ డాక్టర్తో డిస్కస్ చేసేటప్పుడు చాలా స్పెసిఫిక్గా డిస్కస్ చేయండి. డాక్టర్, ఇది మీరు చేసేది ఫేకో టెక్నికా, లేకపోతే ఎస్ఐసిఎస్ టెక్నికా, లేకపోతే ఫెమ్టోసెకండ్ లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీయా? అప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీతో, మీకు వచ్చే నాలెడ్జ్తో, ఆ కాన్ఫిడెన్స్తో మీరు ముందుకెళ్ళచ్చు. సో నౌ లెట్ అస్ డిస్కస్. మాన్యువల్ క్యాటరాక్ట్ సర్జరీ అంటే యాక్చువల్గా సహజంగా చూస్తే స్మాల్ ఇన్సిషన్ క్యాటరాక్ట్ సర్జరీ ఏదైతే చేస్తామో, బ్లేడ్తో మొత్తం కంప్లీట్గా ఇన్సిషన్ చేసి క్యాటరాక్ట్ డెలివరీ చేసి కొన్ని వాటిలో మనకు సూచర్ వేయాల్సి వస్తుంది, కొన్ని వాటిలో సూచర్ కూడా లేకుండా మనము ఆ సర్జరీ చేస్తాం. సెకండ్, ఫేకో క్యాటరాక్ట్ సర్జరీ. ఫేకోలో ఏంటంటే మనము ఒక ఎనర్జీ ప్రోబ్ వాడతాము. ఈ ప్రోబ్, ఈ ఎనర్జీని కొంతమంది లేజర్ అని కూడా చెప్తారు, కొంతమంది అల్ట్రాసానిక్ ఎనర్జీ, ఫేకో ఎనర్జీ కూడా చెప్తాము. ఇందులో ఏంటంటే ఉన్న క్యాటరాక్ట్ని మనం డిజాల్వ్ చేసి సక్ చేసేస్తాము అండ్ లెన్స్ ఇంప్లాంట్ చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేది ఫెమ్టోసెకండ్ లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ. ఈ లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీలో కొన్ని స్టెప్స్ ఆఫ్ క్యాటరాక్ట్ సర్జరీ, బ్యాగ్లో అయ్యే ఓపెనింగ్, క్యాటరాక్ట్ సర్జరీలో స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో మనం ఒక ఓపెనింగ్ చేస్తాము. క్యాటరాక్ట్ ఏ బ్యాగ్, శుక్లం అనే ఒక బ్యాగ్లో ఉంటుంది. ఆ బ్యాగ్లో ఓపెనింగ్ అనేది లేజర్తో అవుతుంది, పర్ఫెక్ట్లీ సర్క్యులర్ ఓపెనింగ్ అవుతుంది. అండ్ ఆ లేజర్తోనే క్యాటరాక్ట్ని మల్టిపుల్ పీసెస్లో డివైడ్ చేస్తాము. నెక్స్ట్ స్టెప్లో మనం ఫేకోలో వాడే ప్రోబ్తో లోపల వెళ్ళి దాన్ని డిజాల్వ్ చేసేసి వి సక్ ఇట్ అవుట్ అండ్ దెన్ వి ఇంప్లాంట్ ద లెన్స్. ఇప్పుడు ఒక ఫేకోలో, ఫేకో సర్జరీ తర్వాత వచ్చే అవుట్కంలో అండ్ ఫెమ్టోసెకండ్ లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత వచ్చే అవుట్కంలో దెర్ ఈజ్ నో డిఫరెన్స్ వెన్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఈజ్ డూయింగ్. ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ ఈ సర్జరీ చేస్తే ఫేకోలో వచ్చే అవుట్కంలో అండ్ ఫెమ్టోసెకండ్ లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ కానీ రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీలో వచ్చే రిజల్ట్లో ఎలాంటి తేడా ఉండదు. ఎక్సెప్ట్ కొన్ని కేసెస్లో ఎక్కడైతే క్యాటరాక్ట్ చాలా ఎక్కువ ముదిరిపోయిన క్యాటరాక్ట్ ఉంటుందో, దాన్ని హైపర్ మెచ్యూర్ క్యాటరాక్ట్ కానీ ఇంట్యూమెసెంట్ క్యాటరాక్ట్ అంటాం ఆ కేసులో. లేకపోతే సబ్లక్సేటెడ్ క్యాటరాక్ట్స్, క్యాటరాక్ట్ బ్యాగ్కి ఉన్న సపోర్ట్ సఫిషియంట్గా లేనప్పుడు, అలాంటప్పుడు ఫెమ్టోసెకండ్ లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ కానీ రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ ఈజ్ బెటర్ దాన్ ఫేకో, రొటీన్ ఫేకో క్యాటరాక్ట్ సర్జరీ. నౌ మీరు మీ డాక్టర్తో డిస్కస్ చేసేటప్పుడు నాకు లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ కావాలండి, నాకు మాన్యువల్ క్యాటరాక్ట్ సర్జరీ, ఇలా కాకుండా ఈ స్పెసిఫిక్ టర్మ్స్, నేను ఏ టర్మ్స్ అయితే మెన్షన్ చేశానో ఇవి కొంచెం గుర్తుపెట్టుకొని ఈ టర్మ్స్ బేసిస్ మీద మీరు డిస్కషన్ చేసి అప్పుడు మీరు డిసైడ్ చేయండి మీ కంటికి ఏ సర్జరీ అనేది సూటబుల్గా ఉంటుంది. సుమారుగా ఒక 98% 99% కేసెస్లో ఫేకో ఎమల్సిఫికేషన్ క్యాటరాక్ట్ సర్జరీ is the best option to go for. Femtosecond laser is definitely a better option. Kani andulo entante cost anedi ekku avutundi, kani outcomes lo meeku emi difference undadu. Meeku phaco lo kuda adhe outcome vastundi and femtosecond laser assisted cataract surgery lo kuda same outcome vastundi.
ఎస్ఐసిఎస్ లో ఎస్ డెఫినెట్లీ ఎస్ఐసిఎస్ తర్వాత వచ్చే అవుట్కమ్కి ఫేకో తర్వాత వచ్చే అవుట్కమ్కి డెఫినెట్లీ దెర్ ఈజ్ అ డిఫరెన్స్. ఎస్ఐసిఎస్ సర్జరీలో మనం పెద్ద ఇన్సిషన్ చేస్తాం కాబట్టి సర్జరీ తర్వాత సిలిండ్రికల్ పవర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఏస్టిగ్మాటిజం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీకు క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత అద్దాలు వాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఆ అద్దాలులో ఉండే పవర్, సిలిండ్రికల్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు ఎస్ఐసిఎస్లో మల్టిపుల్ లెన్స్ ఆప్షన్స్ ఉండవు. ఎస్ఐసిఎస్లో మోస్ట్లీ యూ గో విత్ మోనోఫోకల్ లెన్స్. ఇందులో క్యాటరాక్ట్ ఫేకోలో అండ్ ఫెమ్టో సెకండ్ లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీలో ఏంటంటే మీకు మల్టిపుల్ లెన్స్ ఆప్షన్స్ ఉంటాయి. మోనోఫోకల్ టోరిక్, మోనోఫోకల్ మల్టీఫోకల్ టోరిక్, పానాప్టిక్స్, ట్రైఫోకల్ టోరిక్, ఈడాఫ్, ఇలాంటి ఏవైతే లెన్సెస్ ఉంటాయో మల్టిపుల్ ప్రీమియం లెన్సెస్, ఆ లెన్సెస్ ఆప్షన్స్ అన్నీ ఫేకో అండ్ ఫెమ్టో సెకండ్ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీలో మీకు ఓపెన్ అవుతాయి. యూ కెన్ చూస్ ద బెస్ట్ లెన్స్ అండ్ ఆ బెస్ట్ లెన్స్ మీరు ఇంప్లాంట్ చేసుకోవచ్చు. సో బాటమ్ లైన్ ఏంటంటే మీరు ఈ డిస్కస్ చేసేటప్పుడు డాక్టర్తో, మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ స్పెసిఫిక్ టర్మ్స్ యూజ్ చేసి డిస్కషన్ చేయండి అండ్ ఆ క్లారిటీతో డిసైడ్ చేసి అప్పుడు కాన్ఫిడెంట్గా యూ కెన్ గో అహెడ్ విత్ ద క్యాటరాక్ట్ సర్జరీ. ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేయండి. డెఫినెట్లీ దిస్ విల్ బీ బెనిఫిషియల్ టు దెమ్. థ్యాంక్ యూ. Thank you.